Okay, so hello all. మీరు అనకాడమీలో ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోవాలి అంటే సో ఫార్ ఇంకా నీట్ యూజీకి హార్డ్లీ 3 or 4 months ఉంది. ఈ 3 or 4 months లో మీరు చాలా క్వశ్చన్స్ అయితే ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది. సో ఫార్ బయాలజీ, బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇంకా చాలా చాప్టర్ వైజ్ కూడా. సో మనకి అలా చాప్టర్ వైజ్ ప్రిపరేషన్కి ఒక గుడ్ ఫీడ్బ్యాక్ కోసం, మనకి ఒక గైడెన్స్ కోసం అన్అకాడమీలో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు అన్లిమిటెడ్ గా ఫ్రీ క్లాసెస్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అట్ ద సేమ్ టైమ్ ఈ సబ్స్క్రిప్షన్ లో భాగంగా మీరు ఎన్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ని ప్రాక్టీస్ చేయొచ్చు, ఇన్ డెప్త్ అనాలిసిస్ అండ్ వీడియో సొల్యూషన్స్ తో పాటు మీకు ఎనీ టైం మీకు క్లాస్ ఉంటుంది. అండ్ మీరు కంఫర్టబుల్ టైమింగ్స్ లో 1-on-1 క్లాస్ పెట్టుకోవచ్చు, అట్ ద సేమ్ టైం మెంటర్షిప్ కూడా చేసుకోవచ్చు. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అన్అకాడమీ. అండ్ దట్ టు 31st కంటే ముందు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ మీకు యాజ్ సో ఫార్ ఈ ఇన్విటేషన్ కోడ్ తో GSS03 ఈ ఇన్విటేషన్ కోడ్ తో 10% ఆఫ్ ఉంటుంది. ప్లస్ ప్రైసెస్ హైక్ అవ్వకుండా ప్రయర్ గా తీసుకున్నట్టు ఉంటుంది. ఆఫ్టర్ March 31st అయితే మాత్రం మీకు ప్రైసెస్ హైక్ అవుతుంటాయి. సో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అన్ అకాడమీ బిఫోర్ 31st of March. ఓకే, సో ఇంకా మీకు సో ఫార్ ఏదైనా టాపిక్స్ లో డౌట్ ఉన్నా మీరు జస్ట్ యూ కెన్ టేక్ ఏ పిక్చర్ ఆఫ్ ద క్వశ్చన్ అండ్ మీరు అన్అకాడమీలో సాల్వ్ అదే ఆస్క్ ఏ డౌట్ సెక్షన్ లో కానీ పోస్ట్ చేస్తే మీ డౌట్ కి ఇన్ డెప్త్ వీడియో సొల్యూషన్ ని ప్రొవైడ్ చేస్తారు. ఈరోజు అయితే మనం ఒక 2 రకాల మ్యామల్స్ గురించి తెలుసుకుందాం. సో యూజువల్ గా ఒక నార్మల్ వెరీ ఫేమస్ క్వశ్చన్ ఏంటంటే ఎగ్ లేయింగ్ మ్యామల్స్ అంటే ఏంటి. సో ఎగ్ లేయింగ్ మ్యామల్స్ అంటే యూజువల్ గా మ్యామల్స్ అనేవన్నీ వివిపారస్, ఓవో పారస్ కాదు, ఓవో వివిపారస్ అయితే కాదు. జనరల్గా మ్యామల్స్ అన్ని కూడా వివిపారస్, కానీ ఒక ఫ్యూ ఒక ఎక్సెప్షన్ ఉంది దాంట్లో. మనకి ఈ ఎక్సెప్షన్ అని చెప్పంగానే ఒక 2 animals గుర్తొస్తాయి. ఒకటి ఎచిడ్నా, ఇంకొకటి డక్బిల్ ప్లాటిపస్. ఎచిడ్నా కంటే కూడా డక్బిల్ ప్లాటిపస్ అయితే చాలా ఫ్రీక్వెంట్ గా గుర్తొచ్చే ఆప్షన్. సో అసలు అవి ఏంటి? సో మ్యామల్స్ లో మనకి చాలా రకాలు ఉంటాయి. సో అందులో ఒక రకమే ప్రోటోథీరియల్ మ్యామల్స్ అంటాం, ఎందుకంటే అది ప్రోటోథీరియా సబ్ క్లాస్ కిందకు వస్తుంది కాబట్టి. మోనోట్రీమ్ మ్యామల్స్, సో ఈ మోనోట్రీమ్ మ్యామల్స్ అంటే నథింగ్ బట్ ఎగ్ లేయింగ్ మ్యామల్స్. మనకి ఎగ్ అనేది ప్రొడ్యూస్ చేసి దాని తర్వాత ఎగ్ అనేది ఒక యంగ్ వన్ లాగా బయటకు వస్తుంది. సో బయటకు వచ్చిన తర్వాత అవి పాలిస్తాయి. సో ఇది సారీ ఆ బేబీస్ అనేవి ఆ ఎగ్ లో నుంచి హ్యాచ్ అయ్యి బయటకు వచ్చి సో మదర్ వాటికి న్యూట్రిషన్ ని ప్రొవైడ్ చేస్తుంది. సో ఇవి చాలా ఏన్షియంట్ మ్యామల్స్ అన్నమాట. ఈవెన్ టుడే ఈ రోజుకి కూడా ఆ మ్యామల్స్ ఉన్నాయి తెలుసా. అండ్ ఈ బేబీస్ కి అయితే మదర్ మిల్క్ ని ఫీడ్ చేస్తుంది. సో మోనోట్రీమ్స్ అన్ని కూడా మనకి ప్రోటోథీరియన్ సబ్ క్లాస్ లోకి వస్తాయి. సో మోనోట్రీమ్స్ అండ్ ప్రోటోథీరియా అంటే ఎగ్ లేయింగ్ మ్యామల్స్. దీనికి మీరు 2 ఆర్గానిజమ్స్ ని గుర్తుపెట్టుకుంటే చాలు, అదే ఒకటి ఎచిడ్నా ఇంకొకటి డక్బిల్ ప్లాటిపస్. సో ఇది ఐకానిక్. సో మీకు తెలుసా డక్బిల్ ప్లాటిపస్ అనేది ఆస్ట్రేలియాలోనే మోస్ట్ ఐకానిక్ ఇంకా అన్యూషువల్ యానిమల్. మనకి ఆస్ట్రేలియా అనంగానే గుర్తొచ్చేది కంగారో. సో కంగారో గుర్తొస్తుంది, కానీ డక్బిల్ ప్లాటిపస్ అనేది మోస్ట్ ఐకానిక్ ఇంకా ఓల్డెస్ట్ మ్యామల్ అనమాట. సో ఓల్డెస్ట్ ఈ భూమి మీద ఉండే అతి పురాతనమైన మ్యామల్ ఏదన్నా ఉంది అంటే అది మోనోట్రీమ్స్. సో కొన్ని పాయిజనస్ అన్నమాట మోనోట్రీమ్స్ లో. సో ఒకటి మాత్రం మనకి పోస్టీరియర్ ఆరిఫైస్ తో ఉంటుంది ఒకటి మాత్రం. సో మెటబాలిక్ రేట్ చాలా తక్కువ ఉంటుంది వాటిలో, అందుకనే అవి ఆర్గానిజమ్స్ కొంచెం స్లోగా ఉంటాయి. ఇవి వీటిని ప్రీ హిస్టారిక్ మోనోట్రీమ్స్ అని కూడా చెప్తాం మనం. ఓకే, అండ్ ఇది డక్బిల్ ప్లాటిపస్. సో వీటిని క్రిటేషియస్ మోనోట్రీమ్స్ అని కూడా చెప్తాం. ఇది యాక్చువల్ గా వీటి ఆరిజిన్ వచ్చి సౌత్ అమెరికా. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ ఇంకొక టైప్ ఆఫ్ మ్యామల్స్ గురించి చూద్దాం, అదే మెటాథీరియా. ఇప్పుడు మనం ప్రోటోథీరియా గురించి చూసాం, నెక్స్ట్ మెటాథీరియా. మెటాథీరియా అంటే నథింగ్ బట్ పౌచ్డ్ మ్యామల్స్. ఈ పౌచ్డ్ మ్యామల్స్ గురించి తెలుసుకోవాలంటే ఇవి కూడా మనకి ఆస్ట్రేలియాలోనే ఉంటాయి. సో మీకు
ప్రొటోథీరియమ్స్ ని చూడాలన్నా మెటాథీరియమ్స్ ని చూడాలన్నా మనం ఆస్ట్రేలియా వెళ్ళాల్సిందే. సో ఈ టైప్ ఆఫ్ మ్యామల్స్ ఏంటంటే, సో దే గివ్ బర్త్స్ ప్రీమెచ్యూర్ గా ఉండేటప్పుడే బర్త్ ని ఇచ్చేస్తాయి. ఇప్పుడు యూజువల్ గా మనకైతే 38 to 40 weeks మన ఫుల్ టర్మ్ డెలివరీ, కొన్నిసార్లు బేబీస్ ప్రీ టర్మ్ అంటే 32 weeks కి 30 weeks కి పుట్టేస్తే వాళ్ళని ఇంక్యుబేటర్ లో పెడతాం. సో సేమ్ కాన్సెప్ట్, కానీ ఇవి వాటి పిల్లల్ని ప్రీ టర్మ్ లోనే కనేస్తాయి. సో ప్రీ టర్మ్ లోనే కనేసి మిగతా వాటి కంప్లీషన్ ఆఫ్ టర్మ్ అంతా కూడా మదర్ యొక్క బెల్లీలోని పౌచ్ లో పెట్టుకొని ప్రొటెక్ట్ చేస్తాయి. సో సో దీని నుంచి బేబీస్ ఏంటి, మదర్ మిల్క్ ని తాగి మొత్తం ఎంటైర్ న్యూట్రియన్స్ ని గెయిన్ చేసుకుంటాయి మొత్తం బేబీగా ఎవాల్వ్ అవ్వడానికి. సో మార్సుపియల్ మ్యామల్స్ అన్ని కూడా మెటాథీరియా కిందకే వస్తాయి. మార్సుపియల్ మ్యామల్స్ అన్నా పౌచర్ మ్యామల్స్ అన్నా ఒకటే. సో ఇప్పుడు మనం 2 types ఆఫ్ మ్యామల్స్ ని చూసాం, ఒకటి ప్రొటోథీరియన్స్, ఇంకొకటి మెటాథీరియన్స్. సో ప్రొటోథీరియన్స్ వచ్చి ఎగ్లేయింగ్ మ్యామల్స్, మెటాథీరియన్స్ వచ్చి పౌచర్ మ్యామల్స్. అండ్ ఒక కామన్ పాయింట్ ఏంటంటే, ఈ రెండింటినీ మీరు చూడాలంటే మాత్రం ఆస్ట్రేలియా వెళ్ళాల్సిందే. సో అవి ఆస్ట్రేలియాలోనే ఉంటాయి కాబట్టి. ఓకే, సో కంగారో ఇంకా డంపిల్ ప్లాటిపస్ ఇచ్చిన. సో సోఫార్ వీటి గురించి ఇంకా వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్స్ కమింగ్ వీడియోస్లో చూద్దాం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే సో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ అన్అకాడమీలో అయితే సబ్స్క్రిప్షన్ తీసుకోండి, మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో థ్యాంక్ యూ వెరీ మచ్.